రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరచూ అంటున్న ఏపీకి అర్థం మారిందని, ఏ అంటే అమరావతి అని, పి అంటే పోలవరం అంటూ జరిపిస్తున్నారని మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శించారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆయన ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ను ప్రారంభించాలని నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసివేసి దళిత వ్యతిరేకిగా మారిపోయాడని విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం అధోగతిగా మారిందని, అప్పుల కొరకు ఢిల్లీ బజారులో అడుక్కుంటున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి మూసేశాడు, దళితులకు అన్యాయం చేశాడు, దళిత ద్రోహిగా మారాడు జగన్మోహన్ రెడ్డి. దళితులందరూ ఓట్లేస్తే వాళ్ళ ఓట్లకి ఆయన చేసినటువంటి ప్రతీకారం ఏంటంటే అన్యాయం. మరి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. మరి ఆర్డినెన్స్ ద్వారా ఇంకొక 3 నెలలు వెనక్కి వేసుకున్నారు. కేంద్ర బడ్జెట్ లో నరేంద్ర మోడీ చాలా తెలియగలవాడు, చంద్రబాబు నాయుడు తెలియగలవాడు, కానీ చంద్రబాబు నాయుడు చెవులో దూరిపోయాడు. మోడీ ఆయనకేమిచ్చాడంటే చంద్రబాబు నాయుడు చెవుల్లో 2 మల్లెపూలు పెట్టాడు, చక్కటి మల్లెపూలు. ఈయన అంటుంటాడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అని, ఏపీ అంటే అమరావతి, పి అంటే పాపం పోలవరం అంట. అమరావతికి ఆయన ఏంటంటే గ్రాంట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ద్వారా గ్రాంట్ ఇస్తానంటే ఈయన అప్పు ఇస్తానంటాడు 15,000 కోట్లు. నాకైతే నమ్మకం లేదు ప్రపంచ బ్యాంక్ అక్కడ డబ్బు ఇస్తుందని. ఎందుకు ఇవ్వదు? బాగా పైరు పండేటువంటి ప్రాంతాల్లో వీళ లు పైర్లు లేకుండా ధ్వంసం చేసి అక్కడ నిర్మాణాలు చేసేదానికి ప్రపంచ బ్యాంకు రుణాలు ఇవ్వదు. మరి ఇవ్వనటువంటి రుణాలు ఇప్పిస్తామని చెప్పి అబద్ధాలు చెప్పాడు మోడీ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో, ఆంధ్రప్రదేశ్ కు బడ్జెట్ లో వచ్చింది 0. వీళ్ళు ఊరికే సంకలేకరేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు, మాకు ఇంత తెచ్చాడు అంత తెచ్చాడు, ఏమీ రాలేదు 0. మరి 2 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ ని కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేశాయి. ఒకటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ కుటుంబం, ఆ కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించి 1,000 కోట్లు సంపాదించుకుంది. మరి తెలుగు వాళ్ళకి అందరికీ ద్రోహం చేసింది ఆ కుటుంబం. 2వ కుటుంబం ఆంధ్రప్రదేశ్ లో ఉంది, ఇది కూడా 10 సంవత్సరాలు పరిపాలించి 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు. మరి ఈ 1,000 కోట్ల రూపాయలు సంపాదించి ఆంధ్రులకు అన్యాయం చేసినటువంటి 2 కుటుంబాలు నేను ఖండిస్తున్నా. మరి రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. నేను మొన్న మదనపల్లికి వెళితే నేను అడిగాను, అక్కడ అడంగులాలు ఉన్నాయంటే లేవంట. మరి జమాబందీ లెక్కలేస్తున్నారంటే అది లేదంట. రెవెన్యూ బోర్డు రెవెన్యూ వ్యవస్థను తీసుకొని వచ్చారు బ్రిటిష్ వాళ్ళు. ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థను పాడు చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థను పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్సీలకు రావాల్సినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనారిటీల ఫైనాన్స్ కార్పొరేషన్ అన్నిటిని మూసేసినటువంటి మహానుభావుడు ఈయన. అందుకొరకే ఓడిపోయాడు 11 సీట్లలో. మరి ఆయన తిరిగి వస్తాడన్న నమ్మకం ఎవరికీ లేదు. ఆయన రాజకీయ జీవితం సమాప్తం. స్వర్ణ ఆషాఢం కలెక్షన్ సిఎంఆర్ జ్యువెలరీలో సవరకు 2,000 రూపాయల వరకు భారీ తగ్గింపు. 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ ఛార్జీలు లేవు. వెండి వస్తువులపై తరుగు లేదు, మజూరీ లేదు. మీ ఇంట జరుగు శుభకార్యాలకు కావలసిన బంగారు ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ యాంటిక్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు లేటెస్ట్ కలెక్షన్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. మీ సిఎంఆర్ జ్యువెలరీ ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్. మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్ స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొంది 916 బంగారు ఆభరణాలను మీ సొంతం చేసుకోండి, అటు వాయిదా పద్ధతిలో చెల్లించి. సిఎంఆర్ జ్యువెలరీ, సిఎంఆర్ సెంటర్, ట్రంక్ రోడ్, నెల్లూర్, మాగుంట లేఅవుట్, నెల్లూర్ మరియు చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూర్.